రాస్తారు కాబట్టి దాని క్వశ్చన్ పేపర్ని బట్టి మెయిన్స్ క్వశ్చన్ పేపర్ని అంచనా వేయటానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. యూపీఎస్ రాస్తారు ఉండదండి. యూపీఎస్సీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అంటే బాగుంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దానికన్నా అన్ప్రెడిక్టబుల్. యూపీఎస్సీ అంటే చాలా సింపుల్ అండి. కొంచెం కూడా గెస్ చేయగలరు చేయకుండా చేస్తున్నాడు అది. ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఏమవుతాడండి, సివిల్ సర్వెంట్ అవుతాడండి. ఒక జిల్లా కలెక్టర్, ఐపీఎస్ ఐఎస్పీఓ, ఒక మంచి ఐఆర్ఎస్ ఆఫీసరు, రిజర్వ్ బ్యాంకులో, లేకపోతే దేశ అంబాసిడర్గా చైనాకో, రష్యాకో, అమెరికాకు, జపాన్కు, లేదు ఒక మంచి అంటే అన్ని అనేక సర్వీసులు ఉన్నాయి ఇక్కడ. అన్ని సర్వీసులు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కావచ్చండి, లేకపోతే రైల్వే ట్రాఫిక్ కావచ్చు, ఏదైనా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ అన్ప్రెడిక్టబుల్ కదండి. వాళ్ళ మనతో మాట్లాడుకున్న ఈ సమయానికి విజయనగరము లాంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం విగ్రహాల ధ్వంసం అనేది ఒక చాలా తీవ్రంగా జరుగుతుంది. విగ్రహాల ధ్వంసం తీవ్రంగా జరుగుతున్న అక్కడ ఎవరైనా ముందు చెప్తారా, ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇప్పుడు ఏం చేస్తామంటే మేము కాదు, ఫైర్ యాక్షన్ జరగచ్చు, రోడ్ యాక్షన్ జరగచ్చు, మిషాప్స్ ఏమైనా జరగచ్చు, మరి సివిల్ సర్వెంట్ అలర్ట్గా ఉండాలిగా, రాబోయే ప్రాబ్లమ్ని ముందే ఊహించగలగాలిగా, మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి కదా. ఇప్పుడు మనతోనే మాట్లాడుతున్న సమయానికి రాజకుమారి అని ఐపీఎస్ ఆఫీసర్ అండి, ఎస్పీ ఆఫ్ విజయనగరం. నేను నా జీవితంలో ఫస్ట్ 2000 ఇయర్లో నేను కోచింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో నా ఫస్ట్ స్టూడెంట్ అండి ఆమె. ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్టిఫికేట్ అయ్యి రాజకుమార్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్, ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్. బట్ ఎనీ హౌ ఏదైనా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, అంతే కదా. సో పాయింట్ ఏంటంటే మీ సిస్టర్ అయినా అంటే రాజకుమారి గారు, ఇంకొక రాజకుమారి గారైనా, ఎవరైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజంలో జరిగే అన్ప్రిడిక్టబిలిటీని ఆకడపు చేసుకుని క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. అలా అయ్యేంతలాగా నీ మైండ్ మెచ్యూరిటీ ఉండేలా చూడాలి అంటే మరి ఆబ్వియస్గా యూపీఎస్సీ కూడా క్వశ్చన్స్ అలాగే అడగాలి కదా, అలాంటి క్రీమ్నే తీసుకోవాలి కదా, స్క్రూయింగ్ చేయగలగాలి కదా, నేను బాగా స్క్వీజ్ చేసేగా తీసుకోవాలి కదా, నేను బంగారు తల్లి జాగ్రత్త అమ్మా కాదు కదా, ఎగ్జామ్లర్ మన బామర్ది కాదు కదా. ఈజ్ నాట్ అవర్ కిన్, ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్, ఈజ్ నాట్ అవర్ వెల్విషర్, కత్తుల వరలో ఉన్నాం కదా, వాడు మనకి ఎనిమీ కదా. మరి